Telangana Rashtamlo Girijanalaku CM KCR Emi Cheyaledani Dalita Bandulaga ST Bandu Kuda Ma Banjaralaku Ivalani Telangana Prabhutvanni Demand Chesaru Birla Ailayya. Telangana Rastamlo, Girijan Lokusium, KCR, Aim Cheladani, Dalita Banduga, Esti Bandukuda, Mabanzaraku Ivalani, Telangana Pravutani, Demand Chesaru, Birla Ailaya. Bomala Ramara Mandalam, Govinda Tandagramlo, Congress Party, Jenda Avishkarana Karyakramamlo, Mukhyatithiga Palgonnaru, Aleru Niyojakavarga Congress Party, Birla Ailaya. Anantaram Birla Foundation, Saujanyamto, Yuvakulaku Volleyball Cricket Kits Andajesaru. Govitanda Gramaniki Chendina Birla Ailayaku, Gramastulu Sampradaya Dustulato, Ganaswagatam Palikaru. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేగా ఉండి ఏమి లాభం అన్నారు. గ్రామంలో యువతల కోసం నావంతుగా త్వరలో కుట్టు మిషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ప్రారంభించి మంచినీటిని తండాకు అందజేస్తామని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఆయలయ్య తెలిపారు. ఉద్యోగాలు వస్తాయి, మాకు మా తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా మా చదువుకున్న పిల్లలకు రవాణా సౌకర్యం కల్పిస్తుంది అని చెప్పి మనం మన బతుకులు మారుతాయని చెప్పి మన తండాలు కూడా వాళ్ళ గతులు మారుతాయని చెప్పి తాను తెచ్చుకున్న తెలంగాణలో కనీసం 8 ఏళ్ళు అయినా కానీ నాకు అంత ఘోరంగా అనిపిస్తుంది. ఇంత దూరం ఉన్న తండాకు కనీసం ఈ తెలంగాణ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించకపోతే నా చెల్లెళ్ళు నా అక్కలు ఎట్లా పడిపోతారు, ఎట్లా కాలేజీ పోతారు, ఇలా తమ్ముళ్ళు అంటే ఏ రకంగా పోతారు. కానీ అక్క చెల్లెళ్ళకు ఆత్మరక్షణ కల్పిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కనీసం బస్సు సౌకర్యం కల్పించినప్పుడు మన జీవన గతులు ఎట్లా మారుస్తాయో మనం అర్థం చేసుకోవాలి. మరి 8 ఏళ్ళైంది తెలంగాణ కూడా లేదు, కనీసం చదువుకున్న యువకులు ఇంత పెద్ద మంది ఉన్నారు, ఆ చదువుకున్న విద్య నిరుద్యోగులకు కూడా కనీసం ఉద్యోగ అవకాశాలు లేదు. మరి మనం దేనికోసం తెచ్చుకున్నాం తెలంగాణ, దేనికోసం కేసీఆర్ వచ్చిండు? ఇలా ఎలక్షన్లు వస్తే అక్కడ ఎస్సీలకు నేను దళిత మంది అంటున్నారు, మన ఎస్టీ సోదరు లేరా, నా ఎస్టీలు కనిపించలేరా, మరి ఎస్టీ బంధు ఎందుకు పెట్టలేడు? కేసీఆర్ ఏమున్నా ఓట్ల కోసం దళిత బంధు అంటాడు తప్ప మన ఎస్టీ సోదరులు ఏ పాపం చేశారు, వాళ్ళకు కూడా ఎస్టీ బంధు ఎందుకు పెట్టావు? మరి దీని మీద మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా 8 ఏళ్ళు వచ్చినా కూడా మన గ్రామం ఏం మారలే, మన గ్రామంలో పిల్లలకు ఉద్యోగాలు లేదు, నా చెల్లెలు చదువుకోవడానికి పోతుంది కూడా అవకాశం కల్పించని ఎమ్మెల్యే ఉన్నా ఒకటే మనకు లేకున్నా ఒకటే. రాజకీయాలు కాదు, ఇలా మనం ఓట్ల కోసం రాలే, ఇలా మన గ్రామంలో